హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది మిరియాల పొడి అండి. మిరియాల పొడి, పచ్చకర్పూరం. కొంచెం బియ్యం పిండి. బియ్యం పిండి కప్ అంతా వేసుకోండి. కొంచెం ఈ సైడ్ కలుపుకొనికి పెట్టుకోండి. ఈ పచ్చకర్పూరం మొత్తం ఇట్లా స్మాష్ చేసి అంతా ఇట్లా వేయాలండి. నేను స్టవ్ మొత్తం నైటే తుడిచిపెట్టుకుంటానండి. ఇలా స్టవ్ కింద నీట్గా ఉంచుకోవాలి. ప్రతి గురువారం శుక్రవారమే కాదు, ప్రతి వారం ఎప్పుడు నైట్ శుభ్రపరచుకొని నీట్గా పెట్టుకోవాలండి స్టవ్ని. స్టవ్ నీట్గా తుడిచి పెట్టుకున్నాక స్టవ్కి అన్ని బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా అంతా నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకొని బియ్యం పిండిలో మిరియాలు, పచ్చకర్పూరం కలుపుకున్నాం కదా, ఇవి కలుపుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. బియ్యం పిండిలో కలిపితే ఇలా పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇలా పద్మం ముగ్గు వేసుకున్నాం కదండి, వేసుకున్నాక ఈ ముగ్గు కూడా ఇలా వేసుకోవాలండి. ఇట్లా ఈ సైడ్స్ కూడా ఇలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా పసుపు కుంకుమ అంతా పెట్టుకున్నానండి. పద్మ ముగ్గు వేసుకొని ఇలా చేసుకోవాలంతా. ఇలా వేసుకోవాలి ముగ్గు మొత్తం. ఇలా స్టవ్కి సైడ్కి ఇలా బొట్లు పెట్టి అరేంజ్ చేసుకోవాలండి స్టవ్ని. నేను ఇలా చేసుకున్నానండి, బొట్లు పెట్టుకొని స్టవ్కి ఇలా రెడీ చేసుకున్నాను. ఈ పిండి మనం ఏదైనా డబ్బులు స్టోరేజ్ చేసి పెట్టుకోండి. స్టవ్ కడుక్కునేటప్పుడల్లా ఈ పిండితో మిరియాలు, పచ్చకర్పూరము, బియ్యం పిండిలో కలిపి ముగ్గు వేసుకోండి. ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చుంటుంది. మన ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి. ఈ బియ్యం పిండి విశేషం. నేను అమ్మవారికి డబ్బుల దండ వేస్తున్నామండి కాయిన్స్ తోటి. మన కాయిన్స్ ఇలాంటి సెల్లో టేప్ మంచిగా తీసుకోండి. సెల్లో టేప్ ఒక సీజర్. మనం అమ్మవారిని చూసుకోవాలండి. ఇది ప్లాస్టర్ ఎంత వస్తుందో మెజర్మెంట్ చూసుకొని కాయిన్స్ పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలండి ప్లాస్టర్ లోటి. ఈ కాయిన్స్ చూసారు కొత్త వచ్చాయి కదండి మనకు, చిన్న కాయిన్స్ 1 రూపీవి. ఇది కరెక్ట్గా ఉంటుంది అమ్మవారికి. ఇలాగ ఒక్కొక్క కాయిన్స్ని ఇలాగా స్టిక్ చేయాలండి కాయిన్ని. ఒకదానికి ఒకటి నేను ఇలాగ రెడీ చేసుకున్నాను మాల, కాయిన్స్ మాల. ఇలా రెడీ అయిపోయిందండి కాయిన్స్ తోటి మాల. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాండి. అమ్మవారికి డబ్బుల దండ వేస్తాను, కాయిన్స్ ఇలా ప్లేట్లో ఇలా పెట్టి పెట్టుకున్నాను నేను. ఇలా ప్రమిదాని పెద్దది ఉప్పు దీపానికి ఇలా పసుపంత దుక్కున్నాను. ఇలా మొత్తం సాల్ట్ నింపుకున్నానండి. నింపుకున్నాక ఫస్ట్ పసుపు వేయాలండి. ఫస్ట్ పసుపు మంగళకరం కదండి, ఫస్ట్ పసుపు వేయాలి. వేసినాక కుంకుమ వేయాలండి. ఇలా పెట్టాక వీళ్ళొక ఇలా ప్రమిగా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక నువ్వుల నూనె దీపం ముట్టించుకోవాలి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాను నేను. ఉప్పు దీపము ఇలా ప్లేట్ పెట్టి అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను.
ఇలా చేసుకున్నాం పూజ ఒక దీపం.